హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైష్యు. సంక్రాంతికి అప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాల్తేరి వీరయ్య, వీరసింహారెడ్డి ఏవైతే సినిమాలు తీసి వారసుడికి థియేటర్స్ లేకుండా చేశారు అని చాలా రోజుల క్రితం మనం బాగా విన్నాం, న్యూస్ వచ్చింది, అది నిజం కూడా. సో అప్పుడు థియేటర్లు ఇవ్వలేదని దిల్రాజు గారు ఇప్పుడు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ ఆయన కాళ్ళు పట్టుకునే అంతవరకు ఇబ్బందులు పెడుతున్నారని ఫిల్మ్ ఛాంబర్లో టాక్ నడుస్తుంది. మరి అది నిజమా కాదా అని మనతో మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, నేను అంటే మేము విన్నది ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్లో వినిపిస్తున్న టాక్ నిజమే అంటారా సార్? అంటే ఒక్కటి మాత్రం కొంత నిజం, అంటే కొంత నిజం అనేది ఇంకా తక్కువ కొంత అనేది మనకు తెలియదు కాబట్టి మనం కామెంట్ చేయలేం. ఫిల్మ్ ఛాంబర్కి దాముగా దగ్గరికి వచ్చి కొంతమంది ఎగ్జిబ్యూటర్లు గోల పెట్టుకున్నది, మొరపెట్టుకున్నది, సార్ మాకు థియేటర్లో మేము ఆ రోజు వారసుడు వేయలేదని, ఆ రోజు మేము మొత్తం టోటల్గా వాల్టర్ వేరే వేసామని, వీరసింహారెడ్డి వేసామని, మాకు దిల్రాజు గారు కానీ మాకు సునీల్ గారు కానీ మాకు సినిమాలు ఇవ్వకుండా మొత్తం టోటల్గా బ్యాన్ చేశారు సార్, మా థియేటర్లు ఈరోజు మూసుకోవాల్సి వచ్చింది, చాలా కష్టాలు ఉన్నాం, ఇబ్బందులు ఉన్నాం, మరి చాలా మాకు ఏమైనా హెల్ప్ చేయండి సార్, ఛాంబర్ దగ్గరికి వచ్చారని దాము కూడా నాకు చెప్పాడు. దామోదర్ గారు, సెక్రటరీ గారు కూడా నాకు చెప్పారు. అది నేను కూడా చాలామంది వెళ్ళి వాళ్ళు కూడా నాకు ఎగ్జిబ్యూటర్లు కూడా వచ్చారు. దాంట్లో ఒక ఎగ్జిబ్యూటర్ ఖమ్మం ఎగ్జిబ్యూటర్ సుబ్బారావు గారు వచ్చారు, లేకపోతే ఆల్మోస్ట్ ఇంకొక రఘురామరెడ్డి అని చాలామంది ఉన్నారు. అంటే ఇంకా పేర్లు గురుపంకి చాలామంది ఉన్నారు. ఇంకా అలాగే చాలామంది బాధపడ్డారు, సి క్లాస్ ఎగ్జిబ్యూటర్స్, డి బి క్లాస్ ఎగ్జిబ్యూటర్స్ బాధపడుతూ ఇక మొన్న ఏదో రెండు సినిమాలు ఇవ్వలేదు, ఈ సినిమాకి వెళ్ళి ఇంకా ఏమంటారంటే అది దొరల పాలన అనేవారు మాకు ఇక్కడ తెలంగాణలో దొరల పాలన అనేవారు, అలాగే ఇది రెడ్డిల పాలన అని శిరీష్ రెడ్డి గారు అని అది తమ్ముడు ఉన్నాడంట, నాకు అంత పరిచయం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి బంచన్ మీ కాలు ముక్తే బదర్ తప్పు అయిపోయింది, తప్పు అయింది, తప్పు అయింది, క్షమాపణ చెప్తున్నాం, ఇంకెప్పుడు చెయ్యమా తప్పు, ఇంకెప్పుడు వేయం సినిమాలు అని కొన్ని కాగితాలు రాయించుకొని కొంత బతిమిలాడించుకొని కొంత దండం ఇక అనద్దు కానీ ఇంకా చాలా అంటే అది అందుకని బాగా మీ కాలు ముక్తాను. ఎందుకన్నానంటే అంత దారుణంగా చేసి సినిమాలు ఆఖరికి మళ్ళీ ఇంకెక్కడ వేయకూడదు, ఆయన సినిమాలు తప్ప ఇంకెవరో వేయకూడదు, ఆయన వితౌట్ పర్మిషన్ తెలంగాణలో ఇంకో డిస్ట్రిబ్యూటర్ సినిమా వేయకూడదు అనేది వాళ్ళు సినిమాలు ఇచ్చారనేది వాస్తవం. అంటే ఇంతమంది కలిపి ఉన్నప్పుడు ఆయన ఒక్కరే, అటువైపు ఆయన ఒక్కరే, ఇటువైపు చాలామంది ఉన్నారు కదా సార్, మీరు ఇక్కడ ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరూ పోరాడితే వీళ్ళకి న్యాయం జరగకుండా ఉంటుందంటారు. అంటే ఆయనకి క్షమాపణలు చెప్పడమో కాళ్ళ మీద పడాల్సిన అవసరమో అసలు లేదు కదా, రాజుల పాలన ఏం కాదు ఇప్పుడు మనం ఉండేది. పోరాడితే పోయేది లేదని పోరాడటానికి ఎవరు వస్తారు ముందుకి? ఇప్పుడు పోరాడే వాళ్ళకి ఎవరు రారు, ఎందుకంటే వాళ్ళకు ఉదయం లెగిస్తే డిఆర్ నడాలి, ఉదయం లెగిస్తే స్టాఫ్కి జీతాలు ఇవ్వాలి, ఉదయం లెగిస్తే కష్టాల్లో, ఉదయం లెగిస్తే సినిమాలు అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి, డబ్బు, సినిమాలు, అంగబలం, అన్ని బలాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకే ఎవరు లేకపోయినా బలం, అంగబలం, అన్ని బలం ఉండే డబ్బు బలం ఉన్నాడు వాళ్ళదే చేయిన పైకి వెళ్తుందని అంతే. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళు ఏంటో అన్నీ నాకు తెలుసు. ఒకప్పుడు వాళ్ళు వాళ్ళ స్టేజ్ ఏంటో, వాళ్ళు బతుకులు ఏంటో అన్నీ నాకు తెలుసు. ఈరోజు ఇది టాప్లో ఉన్నారు కాబట్టి పాప మా ఎగ్జిబ్యూటర్లో చాలా ఒక్కొక్కరు కోట్లు కోట్లు ఉన్నవాళ్ళు, కానీ వాళ్ళ సినిమాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆ పరిస్థితికి తీసుకొచ్చారు. కనుక ఆ పరిస్థితికి ఈరోజు వచ్చే చాలా బాధ అనిపించింది నాకు, చాలామందిని. అయితే నేను ఇంకోటి ఏమంటున్నానంటే వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకే సపోర్ట్, అది కేటీఆర్ గారు తెలుసుకోవాలి, ఇది మన కవిత గారు తెలుసుకోవాలి, కవిత గారు హస్బెండ్ అనిల్ గారు తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి క్లోజ్, అంటే క్లోజ్ బాగా క్లోజ్ కాబట్టి నేను నాలుగు పేర్లు చెప్తున్నా. కేసీఆర్ గారు దృష్టి తీసుకెళ్ళాలి, శ్రీనివాస యాదవ్ గారు తెలుసుకోవాలి. ఇది ఎంతమంది ఎగ్జిబ్యూటర్లు బాధపడుతున్నారో, చిన్న సినిమా నిర్మాతలు బాధపడుతున్నారో, కష్టపడుతున్నారో, ఆ ఉసిరి కంపల్సరీ తగులుతుంది. ఇది నేను కన్ఫర్మ్ చెప్తున్నా. ఇది వాళ్ళని గవర్నమెంట్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేసి, ఈరోజు మరి ఇంకెవరు చేస్తారు, పోలీసు వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేసి, ఇక ఏమనంటే మొత్తం అందరూ అనదు కానీ మొత్తం టోటల్గా తెలంగాణ ఒకప్పుడు పాలన అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కేసీఆర్ గారి పాలన మనం తెచ్చుకున్న తెలంగాణ అంటున్నాం, మరి ఇలాంటి జరిగేటప్పుడు మళ్ళీ ఇది మళ్ళీ ఎక్కడో మన దొరల నన్ను రేంజ్కి రావద్దు అనేది నా ఉద్దేశం. ఈ పరిస్థితి రాలేదు. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు నిజం లేవని ఆ సైడ్ నుంచి ఎవరైనా నాకు ఇంటర్వ్యూ ఇస్తే మొత్తం నేను ప్రెస్ మీట్ పెట్టి టోటల్గా ఆడియోతో వీడియోతో సైతం నేను వినిపిస్తాను మొత్తం. అంటే ఛాలెంజ్ అలాగ నేను చేస్తున్నాను, ఇది మేము అలా చేయలేదు, మాది చాలా నిజాయితీ పనులు మేము కానీ అంటే అప్పుడు నేను చెప్తాను దానికి ఆన్సర్. ఎందుకంటే నేను చాలా చక్కగా సౌమ్యంగా నేను చెప్పాను, తర్వాత నా భాష మారుతుంది అది, అందుకనిసే నేను చెప్తున్నాను.
ఎందుకంటే వాళ్ళకి వాళ్ళని భయపించినట్టు నటి కుమార్ని భయపించాలంటే తాట తీసేస్తాను, మామూలుగా ఉండదు. అది కూడా చెప్తున్నాను కదా, ఎందుకంటే ఎవరికో భయపడతాడు, నేను భయపడాల్సిన అవసరం కూడా లేదు, భయపడిన కూడా. కాకపోతే వాళ్ళ బతుకులు అయ్యి మనం ఏం చేయలేము. వాళ్ళు భయపడుతూ ఇప్పుడు సినిమా లేకపోతే థియేటర్లు మూసుకోలేదు, డిస్మెంటల్ చేయాలి. నేను మూసేస్తా, అవసరమైతే నేను ఇంకో పనినే చేసుకుంటా, కాలు మొక్కుతూ సలాం కొడుతూ ఈ బతుకు మనకు వద్దు, ఈ బతుకు నేను చేయను, నాకు అవసరం కూడా లేదు ఆ సినిమాలో. అది ఓకే సార్, థ్యాంక్ యూ.